మిత్రులకి నమస్కారం అండి. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి వడలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కారణం ఏంటంటే అది అరుదుగా దొరుకుతాయి, అందరికీ దొరకవు, రికమెండేషన్లు ఉంటేనే దొరుకుతాయి, కానీ అవి తినడానికి ఇష్టపడడం చాలామందికి హ్యాపీగా ఉంటుంది, అవి తినాలనే కోరిక కూడా ఉంటుంది. లడ్డు మాత్రం అందరికీ దొరుకుతుంటుంది. ఈ తిరుపతి వడలు మనం అంతే టేస్ట్తో, అదే మాదిరి వాళ్ళు ఎలాగ చేస్తారో అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనము ఈరోజు శాంపిల్ కోసం ఒక కప్పు మాత్రం తీసుకున్నాం. ఒక కప్పు మినపప్పు, మినపగుళ్ళు, ఇవి పొట్టుతో కలిసి ఉన్న గుళ్ళు. మనకు కావాల్సింది ఒక కప్పు మినపగుళ్ళు. వీటిల్ని ఒక 6 గంటల సేపు నానబెట్టి, 6 గంటలు నానబెట్టి ఇలాగా ఊరికే గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా అవ్వకూడదు, జస్ట్ గ్రైండ్ అవ్వాలి. అలాగే పప్పులు పప్పులు ఉన్నా పర్వాలేదు, కొన్ని మెత్తగా అయితే బాగా గట్టిగా చేసుకోవాలి. చూడండి ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇక్కడ ఈ గ్రైండింగ్లోనే మన యొక్క టాలెంట్ తెలియాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని, మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుని గట్టిగా ఉండాలి బాగా. అంటే మనము దీన్ని వడలాగా తయారు చేయడానికి వీలుగా చేసుకోవాలి. ఈ పిండిని 6 గంటలు ఈ మినపప్పు నానబెట్టి చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వెన్న కావాలి. ఒక 2 స్పూన్ల వెన్న, ఒక 2 స్పూన్లు మిరియాలు. ఊరికే జస్ట్ పచ్చి మిరియాలని అలాగ ఊరికి గ్రైండ్, అందులో మిరియాలు మిరియాలుగానే ఉండొచ్చు. ఇవి మనకు కావాల్సినవి. ఇందులోకి కావాల్సింది అడిషనల్గా ఉప్పు. ఇప్పుడు ఈ మిరియాల పొడి ఇందులోకి వేసేస్తున్నాను. మిరియాల పొడి వేసేసాను, ఈ వెన్న కూడా వేసాను. ఈ వెన్న కూడా ఇందులోకి వేసేస్తున్నాను, ఒక 2 స్పూన్ల వెన్న. ఈ వెన్న వల్ల మనకి ఈ తిరుపతి వడలు మంచి రుచి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నేతిలో కాలుస్తారు, మనం నెయ్యి వాడి కాల్చుకోగలిగితే గట్టిగా 15 రోజులు కాదు, 4 రోజులు కూడా చెడిపోకుండా ఉంటాయి. తర్వాత ఇలాగా ఈ వెన్న, ఈ మిరియాల పొడి ఇవన్నీ కూడా బాగా శుభ్రంగా వడల పిండి మనము దగ్గరగా కలిపేసుకోవాలి బాగా. చూడండి ఈ పిండి గట్టిగా ఉండాలి, ఎంత గట్టిగా ఉంటే అంత బాగా వస్తాయి వడలు. ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత ఉప్పు కలిపానండి. ఉప్పు కలిపేసి ఈ దగ్గర బాగా మొత్తం ఈ మిరియాల పొడి, వెన్న, ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపాం. ఈ పిండి చూసారా గట్టిగా ఉంది బాగా. ఇది వడ చేయొచ్చు, ఈజీగా వడలు చేయొచ్చు. మన తిరుపతిలో ఎంత టేస్టీ ఉంటుందో అంతే టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు దీంతో ఈ నూనె పెట్టి ఎలా వడలు చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఇంకా కరివేపాకు, కొత్తిమీర లాంటివి ఏవి వేయకూడదండి. కేవలం మిరియాలు, వెన్న, ఈ ఉప్పు, ఇంకా వేరే ఏం లేదు. మిరియాలు, వెన్న, మినపప్పు, ఉప్పు మాత్రమే, ఈ 3 మాత్రమే వేసి ఈ పిండిని ఇలా కలిపేసుకుని వడలు చేసి నూనెలో కాల్చుకోవడం. నూనె లేకపోతే నెయ్యి. ఇప్పుడు ఈ పిండిని ఇలాగ చూడండి, ఒక పాలిథిన్ పేపర్ మీదకి ఈ ఇట్లా చేసుకున్నాము, వడలాగా చేసుకున్నాము. ఈ వడని ఇందులో కేసేస్తున్నాము. అది కనపడలేము, సెగ కొట్టింది కదా, అదే అందుకే కనపడలేదండి. అది ఇంకా పెద్దగా, చాలా పెద్దగా ఉంది. నువ్వు చేసేది మరి అంతంత పెద్దగా నువ్వు చేస్తే ఎట్లా? జాగ్రత్త వస్తుంది. ఇలాగా వడలాగా ఒక పాలిథిన్ పేపర్ మీద మనము దీన్ని స్ప్రెడ్ చేసుకుని వీలైనంత సన్నగా వేసుకోవచ్చు. యాక్చువల్గా తిరుపతి వడ లావుగానే ఉంటుంది, అయితే ఈ మినపప్పు బాగా నూనెలో ఫ్రై అవుతుంది కాబట్టి నెయ్యిలో
చక్కగా కరకరలాడుతూ తయారవుతుంది. ఇప్పుడు ఒకటి తీస్తున్నాము, ఇది రెండోదండి. ఇప్పుడు ఇది బాగా కాలిపోయిందండి, చూస్తే మీకు ఖచ్చితంగా తిరుపతి వడ ఇలాగే ఉంటుంది. లైట్ వెలుగులో కొంచెం మీకు అలా కనపడుతుంది, తిరుపతి వడలాగే వచ్చింది మాకు చూడటానికి. చూసారు కదా, బాగా క్రిస్పీగా ఉంటుందండి, సేమ్ టేస్ట్ తిరుపతి టేస్టే ఉంటుంది. ఇంకొక వడత కూడా చేద్దామండి, ఇంకొక వడను కూడా ఇలా వేసేద్దాం. చూసారండి, కాలుతుంది తిరుపతి వడలాగే ఉంది చూడటానికి కూడా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకో వడ కూడా తయారైందండి, ఇవ్వండి అది కూడా ప్లేట్లోకి తీసుకుందాం. చూసారండి, అంత ఒక కప్పు పిండితో రెండు వడలు వచ్చినాయి. తర్వాత అంతే అదే సైజులో మాత్రం అది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నది, తేడా అంతే. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో, ఇది అంతే టేస్ట్, చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఈ తిరుపతి వడలలాగా సర్ప్రైజ్ చేయొచ్చు. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పక ట్రై చేయండి.